ఒక్క శాతం కూడా పూర్తి చెయ్యలేని దద్దమ్మ ఇరిగేషన్ మంత్రి ఈరోజు వాళ్ళ సొంత మీడియా ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అయినప్పటికీ ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ప్రతి ఒక్కరికి, ప్రతి డకోటా గడికి సమాధానం వైసీపీలో ఉన్న వాళ్ళకి చెప్పాలి కాబట్టి ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ఈరోజు మీ ముందుకొచ్చాం. అంబటి రాంబాబు గారు, చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను మేనేజ్ చేస్తారు, మేనేజ్ చేసే అంత దిట్ట అని చెప్పి మీడియా ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు గారిని ఒకే విషయం నేను అడగదలుచుకున్నా. 31 క్రిమినల్ కేసులున్న జగన్మోహన్ రెడ్డి బెయిలు పైన ఏ వ్యవస్థలను మేనేజ్ చేసి తిరుగుతూ ఉన్నాడు? ఈరోజు 11 ఏళ్ల నుంచి కోర్టు హాజరు నుంచి తప్పించుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిటిషన్లు 320, స్టే పిటిషన్లు 158, 31 కేసులు, అందులో 11 సిబిఐ, 7 ఈడీ, 11 ఏళ్ల నుంచి బెయిల్ మీద హాయిగా తిరిగేస్తూ ఉన్నారు. దీని బట్టి వ్యవస్థల్ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు అనేది ప్రజలకి అర్థమైపోయింది. ఇంకొక విషయం, మీరు ఇంతకు ముందు కూడా ఎల్లేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన పెద్ద స్కామ్ జరిగిపోయింది అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద అభియోగం మోపారు. జస్టిస్ సోమశేఖర్ కమిషన్ అని చెప్పి వేశారు. 10 రోజులు చెక్క కుర్చీ మీద చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టారు. కానీ వెంట్రుక కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారే, చంద్రబాబు నాయుడు గారు వెంట్రుక కూడా పీకలేకపోయారు అనే విషయాన్ని వైసీపీ గుర్తు తెచ్చుకోవాలి. తర్వాత ఏం జరిగిందండి? చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు, పరిశ్రమలు తీసుకొచ్చారు, ప్రాజెక్టులు కంప్లీట్ చేశారు, 16 లక్షలు ఉద్యోగాలు ఇప్పించారు, హైదరాబాద్ని సైబరాబాద్గా చేశారు, బిల్గేట్స్ లాంటి వాళ్ళని హైదరాబాద్తో పాటు వైజాగ్ కూడా తీసుకొచ్చారు. ఆ విషయం వైసీపీ మర్చిపోయినా ప్రజలు మర్చిపోలేదనే విషయాన్ని గమనించాలి. తర్వాత ఇదే అంబటి రాంబాబు గారికి ఇంకో సవాల్ మేము